ఈ మధ్య కొన్ని రకాల వార్తలు కూడా వింటూ ఉంటాము, లైక్ నియర్ టు 50 ఉండే వాళ్ళు కూడా కన్సీవ్ చేస్తున్నారు అని. లైక్ ఏ ప్రొసీజర్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది? ఓకే, ఇప్పుడు యూజువల్ గా మన ఫర్టిలిటీ టర్మ్స్ లో 35 దాటితేనే అడ్వాన్స్డ్ అంటాం ఏజ్ వైజ్. ఓకే, దే ఆర్ యంగ్ యునో యాజ్ అ క్రోనలాజికల్ ఏజ్, కానీ వాళ్ళకి ఫర్టిలిటీ దాంట్లో అడ్వాన్స్డ్ అని ఎందుకు అనుకుంటాం అంటే 1 in 3, 2 out of 3 కమ్ టు అస్ 35 దాటిపోతే ఎగ్ నెంబర్ పడిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట ఆఫ్టర్ 35 ఇయర్స్. అట్లా మనకి ఇప్పుడు 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఈ మధ్యలో చూస్తున్నాము. 1 in 5 or 1 in 6 మనకు వచ్చే వాళ్ళు ఈ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు ప్రెగ్నెన్సీకి. సో వీళ్ళకి కూడా మన జనరల్ అసెస్మెంట్ చేస్తుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎగ్ కౌంట్ అనమాట. అస్ ఐ సెడ్, ఎగ్ కౌంట్ అనేది 35 దాటితేనే నంబర్ క్వాలిటీ రెండు తగ్గటానికి మొదలు పెడుతుంది. సో 40 ఇయర్స్ దాటేటప్పుడు మెయిన్ మన ఫోకస్ చేసేది వీళ్ళ ఎగ్ నంబర్ ఎలా ఉందని. ఇప్పుడు ఎగ్ నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డీసెంట్ అంటే కొంచెం రీజనబుల్లీ ఓకే, దెన్ వి గో అహెడ్ విత్ ఐవీఎఫ్ విత్ ఓన్ ఎగ్స్ అనమాట. సో కానీ సక్సెస్ రేట్ అనేది మనకి 40 ఇయర్స్ దాటేటప్పుడు బాగా తగ్గిపోతుంది యంగర్ విమెన్ మనం కంపేర్ చేసేటప్పుడు. సో వి డిస్కస్ విత్ దెమ్ ఆల్ దిస్. ఓకే, అండ్ ది ఇప్పుడు అసలే లేని వారికి 44, 45 అట్లా ఎగ్ అట్లా ఏజ్ అయిపోయేసరికి యూజువల్గా డోనర్ ఎగ్ ఐవీఎఫ్ డోనర్ ఎగ్స్ వాడేటప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్స్ బాగానే ఉంటాయి.